మీరు చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తలోకి వెళ్ళే జగదేపూర్ మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామంలో ఆదివారం స్థానిక సర్పంచ్ మమత ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మమత ఇంద్రసేనారెడ్డి ఎస్ఐ కృష్ణమూర్తి వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించిన భారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్ని వర్గాలకు సమన్యాయం చేసి చూపిన మహానుభావుడు ఆయన అని అన్నారు. వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ప్రపంచంలో అత్యున్నతమైన గొప్ప రాజ్యాంగాన్ని మన దేశానికి అందించారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మమత ఇంద్రసేనారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి, ఎంపీటీసీ స్రవంతి శివకుమార్, ఉప సర్పంచ్ అనసూర్య, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మండల కోఆప్షన్ సభ్యులు ఇక్బాల్, ఏఎంసీ డైరెక్టర్ యాదగిరి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్, ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బింగి మాలేశం, డీడబ్ల్యూజేఎస్ గజ్వెల్ సోషల్ మీడియా కన్వీనర్ రామస్వామి, ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షుడు కావ్య దర్గయ్య, బీఆర్ఎస్ రైతు ప్రధాన కార్యదర్శి లోలాకర్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, పీజీహెచ్ఎం కనకయ్య, నాయకులు గణేష్, కృష్ణమూర్తి, రాజురెడ్డి, బంగారురెడ్డి, తిరుపతి రెడ్డి, సుధాకర్, నరేష్, ప్రశాంత్, రవి, భాస్కర్, సురేష్, మల్లేష్, బాలచంద్రం, ప్రవీణ్, చిన్న, చింటూ, బాబు, వార్డు సభ్యులు, వివిధ యోజన సంఘం నాయకులు, వివిధ కులాల పెద్దలు, అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన బసాపూర్ గ్రామంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా అందరికీ మహనీయుడైనటువంటి మన భారత రాజ్యాంగ నిర్మాత, మన భారతదేశానికి ఒక గొప్ప వ్యక్తి, మహోన్నత వ్యక్తి, ఒక మార్గదర్శి అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు సారి యొక్క విగ్రహం కోసము భూమి పూజ చేయడం అనేది, అందులో నన్ను భాగస్వామ్యం చేయడం అనేది ముఖ్యంగా చాలా సంతోషపడుతున్నాం. ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. దీన్ని అతి తొందరగా కంప్లీట్ చేసి తర్వాత ఇంకా ముఖ్య నాయకులందరూ పిలిపించి విగ్రహ ఆవిష్కరణ చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎంతో ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.